ఎన్నికలకు ముందు జగన్ కు క్రేజ్ క్రియేట్ చేయాలి, ఆయనకు ఎంతో కొంత మైలేజీ ఇవ్వాలి. కేవలం ఈ రెండు ఉద్దేశాలతోనే యాత్ర టూ నిర్మాణం జరిగింది. గత వారం ఈ చిత్రం విడుదల సందర్భంగా స్పెషల్ షోలు వేసుకుని వైసీపీ నేతలు సంబరపడిపోయారు. ఏకంగా అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు సినిమాకు వెళ్లారు. సినిమా తర్వాత ప్రతి నేత ఆహా ఓహో అంటూ సొంత మీడియా మైకుల ముందు గొప్పలు కూడా చెప్పుకున్నారు. తీరా చూస్తే జగన్ కు రావాల్సిన క్రేజీ రాకపోగా సినిమా ఫ్లాప్ కావడంతో దర్శక నిర్మాతల సంగతి ఎలా ఉన్నా వైసీపీ పరువు పోయింది. పైనుంచి ప్రజలు జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏమనంటే, మీరు ఆ సినిమాకి ఎవరైనా చూడకపోతే వాలంటీర్ల ద్వారా వాలంటీర్లకు టికెట్లు ఇచ్చి, అలాగే ఆ వాలంటీర్ల ద్వారా ఎవరైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి, మీరు వెళ్ళకపోతే మీ పెన్షన్ తీసేస్తాం, మీకు రేషన్ కార్డు తీసేస్తాం అని చెప్పేసి బలవంతంగా ఆ సినిమాకి లోపలికి వెళ్తే, అలా సినిమా చూడలేక అయ్యబో ఇదేం సినిమా అని చెప్పేసి అలా బయటకు వచ్చేస్తున్న దృశ్యాలు మేము చూసాం. కార్యక్రమాలన్నీ మీరే చేసేటప్పుడు మరి మీరెందుకు భయపడి సినిమాలు తీసుకునే పని ఏమొచ్చింది? మీరు కరెక్ట్గా ఉంటే మీరు సినిమాలు తీసే పని లేదు, మీరు ఇలా జనాలు జడిపించి థియేటర్లో కూర్చోబెట్టే పని లేదు. వాలంటీర్ అంటే ఏంటి? ఉద్యోగం లేక ఏదో వాళ్ళు బతుకుతీరు గురించి వాళ్ళు వచ్చి వాలంటీర్ పనులు చేస్తున్నారు. అటువంటి వాళ్ళు జడిపించి మీరు వీధుల్లో జనాలు తీసుకొచ్చి థియేటర్లో సినిమాలు చూపిస్తామంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. మీలో సిద్ధశుద్ధి లేదు, మీలో నీతి లేదు, మీ దగ్గర ఉన్న నాయకులకు కూడా సిగ్గు లజ్జ లేదు కాబట్టి ఇలాంటి సినిమాలు అందరికీ చూపించి ప్రజల్ని తప్పుడుదావ పట్టిస్తున్నారు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ నాలుగేళ్లుగా ప్రజలు నిలదీస్తూనే ఉన్నారు. ఇక ఎన్నికల ముందైతే అన్ని వర్గాల ప్రజలు కూడా వైసీపీ నేతలను నిలదీస్తున్నారు. దీంతో జగన్ పరువు పూర్తిగా పోయింది. సరిగ్గా ఎన్నికల ముందు పోయినా జగన్ పరువు ఈ సినిమా తీసుకొస్తుందని అంతా భావించారు. కానీ రెండో రోజు నుంచే యాత్ర టూ సినిమాను పట్టించుకున్న వారే లేరు. కామన్ ఆడియన్స్ ను ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. సినిమా టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, అలాగే ప్రజలను వాలంటీర్ల ద్వారా థియేటర్లకు తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి నేరుగా ఎమ్మెల్యేలకు ముఖ్య నేతలకు ఆదేశాలు వచ్చాయి. అయితే ఫ్రీ షో అని ప్రచారం చేసుకున్నా కూడా ఏ థియేటర్కు కూడా 50% మించి ఆడియన్స్ రాలేదు. ఆ వచ్చిన వారు కూడా పార్టీ కార్యకర్తలే. మరోపక్క ఓవర్సీస్ లో ఉచిత టికెట్లతో పాటు బిర్యానీలు స్నాక్స్ పెడతామన్నా యాత్రాటూ చూసినోళ్ళు లేరు. దీంతో యాత్రాటూ హడావిడి వన్ డే వన్ షో అన్నట్టుగా అయిపోయింది. ఈరోజు అదే బలవంతంగా ఈ యాత్ర టూ అనే పేరుతో ప్రజల్లోకి వాలంటీర్ల వ్యవస్థ కానీ, అలానే ఎమ్మెల్యేలు కానీ దిగజారుడు రాజకీయాలు చేస్తూ డబ్బులు పెడుతూ టికెట్లు పంచుతూ ప్రజల్ని ఇష్టం లేకున్నా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ సినిమాలకు బలవంతంగా తోసేసే ప్రయత్నం జరుగుతుంది ఈరోజు. అయినా ఎంత చేసినా కూడా సినిమాలకి ఒక 10-20 మంది తప్ప ఎక్కడ సినిమాలు ఎక్కడ కూడా వెళ్ళిన దాఖలాలు లేవు. ప్రజలు ఎప్పుడు ఈ యాత్ర సినిమాలు ఇలాంటి సినిమాలకు ఎవరు ఇష్టపడి ఎవరు పోవటం లేదు. ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు, అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు, అక్కడున్న కార్పొరేటర్లు ఇబ్బందులు పెట్టి వాళ్ళని తీసుకొని పోయి థియేటర్లో కూర్చోబెడుతున్నారే తప్ప వాళ్ళు ఫ్రీగా టికెట్లు ఇచ్చి బిర్యానీలు పెట్టి ఈరోజు థియేటర్లో సినిమాలు చూపిస్తున్నారు. ఈరోజు తిరుపతిలో చూసుకుంటే 2 రోజులు ఆడింది యాత్ర సినిమా. ఆ 2 రోజులు కూడా ఏదో కార్పొరేటర్లు చెప్పాం కదండి, కార్పొరేటర్లు భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు తీసుకొని కూర్చోబెట్టి సినిమాలు చూపించారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ స్వయంగా వాళ్ళ సొంతంగా వెళ్ళి టికెట్ తీసుకొని అబ్బా సినిమాని చూద్దాము బాగుంది సినిమా అని చెప్పి ఎక్కడ కూడా వెళ్ళిన దాఖలాలు కూడా ఎక్కడ లేవని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత జరిగిన పరిణామాలు జగన్ ను ఇరుకున పెట్టేశాయి. యాత్ర టూ విడుదల రోజే దర్శకుడు మహి వీరాఘవ్ కు 2 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు జగన్ ప్రయత్నించడం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇదే విషయం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కేవలం భజన సినిమా తీసినందుకే విలువైన భూమిని కట్టబెట్టారని, ఇది కిట్ ప్రోకో అంటూ సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. చివరికి యాత్ర టూ సినిమా వైసీపీలోనే చిచ్చు పెట్టింది. కనీసం యాత్ర టూ థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురాకపోతే రేపు ఓటర్లను ఎలా కూడగడతారంటూ జగన్ సహా తాడేపల్లి పెద్దలు సొంత పార్టీ నేతలపై చిందులు వేశారంట. దీంతో ఇదెక్కడ తంట అంటూ వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. సినిమాలో అసలు విషయం ఉంటే ప్రజలు సినిమా చూస్తారు, అంతేకాని వాస్తవాలు లేవని తెలిసిన తర్వాత ఎలా వస్తారని నేతలు మాట్లాడుకుంటున్నారు. రిలీజ్ అయిన 4 రోజులకే యాత్ర టూ అన్ని థియేటర్లలో తీసేశారు. దాదాపు 50 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను వైఎస్ భారతి వెనకుండి తీయించారని, రిలీజ్ కు ముందు షర్మిల పాత్రను కట్ చేయించారని టాక్. మరోవైపు యాత్ర టూ సినిమాలోని డ్రామాటిక్ డైలాగులు సీన్లతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, సైకో జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి వచ్చింది ఈ మధ్యకాలంలోనే. ఎందుకు పిచ్చి వచ్చిందంటే ఆయన పెద్దల మీద దృష్టి గులిసి సినిమాల మీద పడుతున్నాడు. సినిమాల మీద పెడితే ఏమైనా ప్రయోజనం ఉందా? యాత్ర టూ సినిమాని చెప్పి తీయడం, దాన్ని వాలంటీర్ వ్యవస్థగా తీసుకెళ్ళడం, లేదా వాళ్ళ కార్యకర్తలని తీసుకుని వెళ్ళి చూపెట్టడం, ఇది ఒక జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఈ మధ్యకాలంలోనే టీడీపీ జనసేన ఎలియన్స్లోని ఆయన తట్టుకోలేకపోతారు. ఎందుకంటే బాబు గారు ఒక పక్క, పవన్ గారు ఒక పక్క వెళ్ళడం వల్ల మైండ్ పాడైపోతుంది. జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పట్టింది ఈ మధ్యకాలంలో. ఈ పిచ్చి పట్టడం వల్ల ఏంటంటే ఆయనకి సినిమాల మీద తీసి
ఒక ప్రయోజనం చూపెట్టడం లేదా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఫలితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. అలా విడుదలైన చిత్రమే యాత్ర అటు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కథతో రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ దీనికి రెస్పాన్స్ ఆశించిన విధంగా రాలేదు. ఈ సినిమాలో కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్, భారతి పాత్రలు మాత్రమే చూపించారు. జగన్ సోదరి షర్మిల గురించి కనీసం ఒక్క సీన్ కూడా లేదు. అన్న వదిలిన బాణం అంటూ 2014, 2019 ఎన్నికల్లో చెప్పులు అరిగేలా రాష్ట్రమంతా తిరిగారు షర్మిల. అయినా సరే ఆమె గురించి కనీస ప్రస్తావన లేకపోవడంతో సినిమాలో పసలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన మన రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి వ్యతిరేకతను మళ్ళీ ఒక అద్భుత కల్పన ద్వారా యాత్ర 2 సినిమా ద్వారా మన ప్రజలను మభ్య పెట్టడానికి యాత్ర 2 సినిమా చిత్రీకరించడం జరిగింది. ఎందుకంటే మన ఎన్నికల సమయంలో మరొకసారి రాష్ట్ర ప్రజలను మరి మోసం చేయాలనే ఉద్దేశంతోనే మరి యాత్ర 2 సినిమాను తీయడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాలో మరి గతంలో ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాలో ఏ రకంగా మరి ఈ సినిమా హీరోలు ఏ రకంగా డూప్గా ఫైటింగ్లు చేశారో అదే డూప్గానే ఈ యాత్ర 2 ఒక సినిమాను చిత్రీకరించడం జరిగింది. 50 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ మూవీకి కనీస స్పందన కూడా లభించలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ అనుకున్న దానికంటే తక్కువగా వచ్చాయి. ఆ తర్వాత ఇది క్రమంగా పడిపోయింది. ఫలితంగా ఈ సినిమా ఆర్థికంగా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. యాత్ర 2 సినిమాకు చాలా చోట్ల ప్రేక్షకులను బలవంతంగా తీసుకెళ్లారు. సినిమాకు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా అంటూ వాలంటీర్లు బెదిరించారు కూడా. తీర సినిమా చూస్తే అట్టర్ ఫ్లాప్. అబద్ధాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఆఖరకు సినిమాలో చిత్రీకరించి మరి వాటి ద్వారా ప్రజలను మరి ఒక మాయమాటలు చెప్పి వారి నుంచి ఓటు వేయించుకొని మరి ముఖ్యమంత్రి కావాలని ఒక దురుద్దేశంతోనే ఈరోజు ఆఖరకు యాత్ర 2 సినిమాను తన ద్వారానే మరి వెనక ఉండి నడిపించి మరి అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటివి లేకపోయినా కూడా మరి ఆ రోజు గతంలో ఈ యాత్ర 2లో సినిమాలో నీవు చూపించుకున్నటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కూడా అవి ప్రజలు ఎవరు చూసే ప్రసక్తి లేరు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను చీకొట్టే పరిస్థితికి వచ్చింది. నీవు ఇలాంటి కుయ్యక్తులు ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా నీకు దగ్గరకు రోజులు దగ్గరకు పడ్డాయి. నీకు ఈరోజు రాజకీయ సమాధి చేసేందుకు మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగానే ఉన్నారని చెప్పేసి ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. ఇక వీటికి తోడు యాత్ర 2 దర్శకుడు మహివీ రాఘవకు న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతున్నాయి. సినిమాల్లో అన్ని అభూత అసత్య కథనాలను జగన్ కోసం సృష్టించి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ కమిటీ నేతలు లీగల్ నోటీసు జారీ చేశారు. కల్పిత కథతో చిత్రాన్ని తెరకెక్కించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నేతలు మండిపడ్డారు. సోనియా గాంధీపై తీసిన కల్పిత సన్నివేశాలను వెంటనే తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. థియేటర్లలో వాళ్ళు ఎందుకు వేసుకుంటున్నామా, ఏం జరుగుతుంది అసలు థియేటర్లో, అసలు ఇది సినిమానా, ఆయన భజన తప్పితే ఏం లేదు, ఆయన యాత్ర సినిమా కోసం యాత్రలో ఆయన కష్టపడినందుకు దానిలో ఉన్న వాళ్ళ చెల్లెలు కానీ ఎవరిని కానీ చూపించే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు, కేవలం ఆయన ఆయన భజన. ఈ యాత్ర 2 సినిమాని తీసిన మహానుభావులకి అలాగే జగన్మోహన్ రెడ్డి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి జనాలు తరిమి తరిమి కొడుతున్నారు. అలాంటి ఈ సినిమాని చూసిన వాళ్ళకంటే తీసిందే ఖర్చు ఎక్కువ. అలాంటిది గవర్నమెంట్ డబ్బులు, మన డబ్బులు, మనం కట్టిన ప్రతి రూపాయి డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గ్యాంగ్ అందరు కలిసి ఈ యాత్ర తీసి మన నెత్తి మీద దుడిబండారం చేస్తున్నారు. అంతేగాని దాంట్లో సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ తెలుగుదేశం పార్టీని కించపరిచి తొక్కాలి ఈలాటోళ్ళు అని చెప్పి చూస్తున్నారు, కానీ దాన్ని ఎవరు ఏం చేయలేరు. సీఎం జగన్ కోసం వ్యూహం యాత్ర 2 సినిమాలు తీశారు, కానీ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రజలు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. సినిమాలో నిజాలు లేవు కాబట్టే తెలుగు నటులు ఎవరూ ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేసేందుకు ముందుకు రాలేదు. ఎన్నికల ముందు వైసీపీకి మైలేజ్ కోసం 50 కోట్లు ఖర్చు చేసే సినిమా తీసిన యాత్ర 2 మూవీని మాత్రం ఆడియన్స్ అస్సలు పట్టించుకోలేదు. ఏదేమైనా ఎంతో అట్టహాసంగా ఎన్నికల అస్త్రంగా మలిచిన ఈ సినిమా థియేటర్కల్గా ఫెయిల్.